నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు ఎంజే ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. టకటకాని ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇవాళ వీడియోలో మనం చూసుకునేది డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్. అసలు ఈ డార్క్ నెట్ అంటే ఏంటి, డార్క్ వెబ్ అంటే ఏంటి, దీనికి ఎథికల్ హ్యాకింగ్కి ఏమైనా సంబంధం ఉందా, అసలు హ్యాకింగ్కి డార్క్ నెట్ కి సంబంధం ఏంటి, అసలు ఈ నెట్ గురించి మనకి ఎంత యూజ్ ఉంది, ఎంత అన్యూజ్ ఉంది అనేది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం చూసుకున్నట్లయితే రోజు గూగుల్ లాంటివి ఎన్నో సెర్చ్ ఇంజిన్స్, ఇప్పుడు మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, సఫేరా కానీ, నెట్స్కేప్ నావిగేటర్ కానీ, ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేసి మనం రోజు డేటాను అయితే సెర్చ్ చేస్తూ ఉంటాం. మీకు తెలుసా మనం ఎంత డేటాను అయితే రోజు సెర్చ్ చేస్తామో, అది మొత్తం ఇంటర్నెట్లో జస్ట్ 4% మాత్రమే. ఇంకా 96% ఈ డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్. అసలు ఏంటి ఈ డార్క్ నెట్ అంటే, ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఎంత డిసడ్వాంటేజ్ ఉంది అనేది వీడియో క్లుప్తంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్తో అయితే డిస్కస్ చేస్తాం. అండ్ చూసుకున్నట్లయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు నేను డార్క్ నెట్లో యాక్సెస్ చేసి వాడతాను అనేసి. చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయకండి. ఎందుకు ట్రై చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తాను, పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది పక్కా 100% ఇల్లీగల్ వెబ్సైట్. అండ్ చూసుకున్నట్లయితే డార్క్ వెబ్ అండ్ డార్క్ నెట్ చాలా మూవీస్లో చాలామంది హ్యాకింగ్ హ్యాకింగ్ అంటే, అసలు హ్యాకింగ్ అంటే ఏంటి, హ్యాకింగ్ చేసే డీటెయిల్స్ అనేవి ఈ డార్క్ నెట్లో దొరుకుతాయి. ఈ డార్క్ నెట్ యూస్ చేసి నువ్వు ఏమైనా చేయొచ్చు, ఈ ప్రపంచంలో ఎనీథింగ్, ఇల్లీగల్, ఏ చిన్న ఇల్లీగల్ పని అయినా చేయొచ్చు. నువ్వు ఎవరినైనా చంపాలంటే అక్కడ కాంట్రాక్టర్స్ దొరుకుతారు, అండ్ డ్రగ్స్ కొనాలంటే డ్రగ్స్ దొరుకుతాయి, వెపన్స్ కొనాలంటే వెపన్స్ దొరుకుతాయి, రియల్ వెపన్స్, రియల్ డ్రగ్స్. ఇంకా నేను వీడియోలో చెప్పలేని చాలా విషయాలు, కొన్ని లక్షల క్రైమ్కి ఒక అడ్డా ఏదంటే డార్క్ నెట్. క్రిమినల్స్ అండ్ టెర్రరిస్టులు ఉంటారు కదా, మనం వాళ్ళు మనలాగా అయితే నార్మల్ వెబ్సైట్స్ని, నార్మల్ లింక్స్ని అయితే యూజ్ చేయరు, ఈ డార్క్ నెట్ని యూజ్ చేస్తారు. అసలు ఈ డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్లో ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఎస్ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అది ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది నేను ముందు ముందు చెప్తాను. ఇది ఒక సర్కిల్లా ఎలా ఉంటుందంటే, ఈ డార్క్ నెట్ లేదా డార్క్ వెబ్ మీరు యూజ్ చేసేటప్పుడు మీ ఐపీ అడ్రస్ని ఎవరు ట్రాక్ చేయలేరు, మీరు ఎవరు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇలా మీరు దీన్ని ఒక యూఆర్ఎల్ కోడ్ని యూస్ చేసి మీరు డార్క్ వెబ్ని లేదా డార్క్ నెట్ని యాక్సెస్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు నేను డార్క్ వెబ్ కానీ మీ ఫోన్ని కానీ, మీ సిస్టమ్ని కానీ, మీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఏదైనా ఈజీగా హ్యాక్ చేయగలరు, అంత ఎక్స్పర్ట్ హ్యాకర్స్ అయితే దాంట్లో ఉంటారు. అండ్ ఈ డార్క్ వెబ్ని యూస్ చేసి హ్యాక్ చేయాలి, ఐ మీన్ డార్క్ వెబ్ యూస్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్చ్ ఇంజిన్ ఇస్ థార్. ఈ థార్ సర్చ్ ఇంజిన్ని మనం యూస్ చేసి దీనివల్ల డార్క్ వెబ్ లేదా డార్క్ నెట్ని మనం ఓపెన్ చేయొచ్చు. అండ్ ఓపెన్ చేయొచ్చు కదా అనేసి మీరు గూగుల్లో వెళ్ళి టకటకాని కొట్టి థార్ అని అయితే కొట్టకండి, ఎందుకంటే ఈ థార్ని యూజ్ చేయడం ఎంత అపాయకరం అంటే కత్తికి తేని పూసి గొంతు కోసుకోవడంతో సమానం. అసలు ఎలా ఉంటుంది డార్క్ నెట్, మీరు ఒక పిక్ డిస్ప్లేలో ఒక పిక్చర్ చూస్తున్నారు, మనం యూజ్ చేసేది వచ్చి సర్ఫేస్ వెబ్. సర్ఫేస్ వరల్డ్లో మొత్తం జస్ట్ 4% ఇంటర్నెట్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఆ కింద కనిపించే 96% డార్క్ వెబ్ అండ్ డార్క్ నెట్. దాంట్లో ఏమైనా ఉండొచ్చు, ఏమైనా అంటే ఏమైనా ఉండొచ్చు. బిల్ గేట్స్ ఆస్తి ఇంతని ఉండొచ్చు, ఒసేమా బిన్ లాడెన్ ఎందుకు చనిపోయాడని ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు ఆస్తి ఎందుకు, ఎవరి డీటెయిల్స్ కావాలన్నా మనం ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేసి యూఆర్ఎల్ యూస్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇది 100% ఇల్లీగల్ కాబట్టి ఎవరు ట్రై అయితే చేయకండి. దీంట్లో మీకు డ్రగ్స్ దొరకవచ్చు, వెపన్స్ దొరకవచ్చు, అండ్ హ్యాకర్స్ దొరకవచ్చు. ఇంకోటి మీకు చంపే కాంట్రాక్టర్స్, కిడ్నాప్ చేయడానికి కావాల్సిన కాంట్రాక్టర్స్ కూడా ఈ డార్క్ వెబ్లో అండ్ డార్క్ సైట్లో దొరుకుతాయి. మన అమెజాన్లో ఎలా అయితే బుక్ చేసుకుంటామో దీంట్లో వెపన్స్, గన్స్, స్మగ్లింగ్ గూడ్స్ ఏవి కావాలంటే అవి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వెబ్సైట్స్ని ఎవరు, ఇంతవరకు గవర్నమెంట్ ఉంది కదా, ఎథికల్ హ్యాకింగ్ అంటారు గవర్నమెంట్ యూస్ చేసే హ్యాకింగ్. ఎథికల్ హ్యాకర్స్ కూడా చాలా కష్టపడి కూడా ఈ డార్క్ వెబ్ని అండ్ డార్క్ క్రిమినల్స్ని అయితే పట్టుకోలేరు, అంత పకడ్బందీగా అయితే ఇది ఉంటుంది. అండ్ ఇలాంటి డార్క్ వెబ్ అండ్ డార్క్ నెట్ గురించి మీరు తెలుసుకునే చిన్న ఇన్ఫర్మేషన్ని దయచేసి మిస్యూజ్ అయితే చేసుకోకండి. తర్వాత జరిగేదాన్ని నేను బాధ్యున్న అయితే కాదు, మనకి ఏ డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. గూగుల్ అండ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ ఇలాంటి నంబర్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు కాదు కూడదని డార్క్ వెబ్ అండ్ డార్క్ నెట్ని యూజ్ చేస్తాం, మాకు అన్నీ తెలుసు అన్న ఒక ఆతృత మీరు కనుక వెళ్తే, తర్వాత జరిగే ఏ చిన్న తప్పుకి కానీ, మీరు హ్యాక్ అయితే దానికి కానీ, ప్రతి చిన్న తప్పుగా అయితే నేను బాధ్యుని కాదు. అండ్ నా వీడియో ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ దెన్ లేటర్. ఇంకా చెప్తుంది.